ప్రభుత్వంతో ఉద్యోగులు సాగించిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం ఉద్యోగులు అన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీనికి సంబంధించి త్వరలోనే కొత్త జీవో విడుదల కానుంది. రెండు ఉద్యోగ సంఘాల అసంతృప్తి మినహా మిగతా అందరూ హ్యాపీ. ఈ మొత్తం ఎపిసోడ్ లో మరోసారి చంద్రబాబు తెరపైకి వచ్చారు. చర్చలు సక్సెస్ అయిన నేపథ్యంలో నెటిజన్లు చంద్రబాబును గుర్తు చేసుకుంటున్నారు. మంటలు ఎగదోసి చలి కాచుకోవాలని చూసిన చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మొన్నటి వరకు ఉద్యోగ సంఘాలని రెచ్చగొట్టి తన అనుకూల మీడియాతో వరుసపెట్టి కథనాలు ఇప్పించిన బాబు చర్చలు సఫలమైన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా చర్చలు సక్సెస్ చేసుకుంటే నా రక్తం పొంగిపోతుంది, కాదండి మాకు బాధగా ఉండదా అండి, మీరు మీరు మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే నేను మా ఈనాడు జ్యోతి టీవీ 5 మహా టీవీ మా పార్టీ ఏం కావాలి, ఐ ఆమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, లోకేష్ బ్రీఫ్డ్ మీ, చర్చలు సఫలం అయ్యాయని విన్నాను, మా మద్దతుతో అనుకున్నది సాధించిన ఉద్యోగులకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుంది. ఇలా చంద్రబాబు తన మార్క్ స్టేట్మెంట్స్ తో బయటకు వస్తారంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని తన వల్లే జరిగిందని చెప్పుకునే బాబు చర్చలు సఫలమైన అంశాన్ని కూడా వదిలిపెట్టారని, సరైన టైంలో జూమ్ లోకి వచ్చి ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకుంటారంటూ పంచ్లు వేస్తున్నారు వైసీపీ జనాలు. ఈ ట్రోలింగ్స్ జోకుల సంగతి పక్కన పెడితే ఉన్న ఫలంగా రాత్రికి రాత్రి చర్చలు సఫలం అవ్వడాన్ని చంద్రబాబు నిజంగానే జీర్ణించుకోలేనట్టుంది. ఇప్పటి వరకు ఆయన తన స్పందన తెలియచేయలేదు, కనీసం ఆయన పార్టీ కూడా చర్చలపై స్పందించకపోవడం విశేషం. బహుశా దీన్నే కడుపు మంట అంటారేమో. ఉద్యోగులంతా జగన్ కు జేజేలు పలుకుతుంటే చంద్రబాబు చూడలేకపోతున్నారు.